ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ సిల్క్ స్మిత డెత్ మిస్టరీ గురించి చెప్పుకుంటున్నాం. మీరు మావిడి మీద పట్టు మీ ఆవిడ చాలా మంచిది సినిమా చూసే ఉంటారు. అందులో ప్రకాష్ రాజ్ వడ్డే నవీన్కి ఒక డైలాగ్ చెప్తాడు, లేచిపోయిన వచ్చిన ఆడదంటే ఆ లేపు వచ్చిన వాడికి కూడా లోకివే అని. ఈ సీను ప్రస్తుతానికి అప్రస్తుతం, ఈ సీన్ కట్ చేసి అవసరమైనప్పుడు చెప్పుకుందాం. డబ్బు సంపాదించడం ముఖ్యమే, కానీ దానిని నిలబెట్టుకోవటమే కష్టం. అలా విపరీతంగా సంపాదించి ఆత్మహత్య చేసుకున్నవారు, చంపబడ్డవారు, చివరకు ఏదో బ్రతుకుతున్నామని బ్రతికేవాళ్ళు ఈ సినీ రంగుల ప్రపంచంలో అనేక మంది. అలా సంపాదించి స్టేటస్ కోసం మళ్ళీ జీరోకు వచ్చిన వాళ్ళు అనేకం. మహానటి సావిత్రి దగ్గర నుంచి మొన్నటి సిల్క్ స్మిత వరకు ఇదే పరిస్థితి. ఇంకా చిన్న చిన్న హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు ఇలా చెప్పుకుంటూ పోతే కొద్ది మంది మాత్రమే జాగ్రత్త పడ్డారు. ఇక విషయానికి వస్తే, మోసపోయి తనను వాడుకున్న వాళ్లే కానీ తన వాళ్ళు ఎవరు లేక ఆత్మహత్య చేసుకుందో లేక హత్య చేయబడిందో తెలియదు, కానీ ఆమె జీవితం కన్నీటిమయం. తాగుడుకు బానిసై ఎంతోమందికి ఆ సుఖాన్ని అందించి మదర్ థెరీసాలా ఓ ఆశ్రమం స్థాపించాలని కోరికను నెరవేర్కుండానే అర్ధాంతరంగా చనిపోయిన స్మిత గురించి తెలియని వారు ఉండరు. పేదంటి అమ్మాయి ఎందుకు దత్తత పోయింది? అక్కడి నుంచి సిల్క్ స్మిత్గా ఎలా మారింది? ఆ డాక్టరే చంపాడా? శివాజీ గణేశన్ MGR తో గొడవ ఏంటి? చిరంజీవి హ్యాండ్ ఇచ్చాడా? గ్యాంగ్ ర్యాప్ చేసిన ఆ ప్రొడ్యూసర్లు ఎవరు? జయమాలిని, జ్యోతిలక్ష్మి తర్వాత అంత పేరు తెచ్చుకున్న గొప్ప నటి సిల్క్ స్మిత, ముఖ్యంగా మత్తెక్కించే కళ్ళు, ఈ ఎవరు కూడా అలాంటి క్యారెక్టర్లు చేయడానికి ఇష్టపడరు, చేయాలనుకోరు, కానీ పరిస్థితులు అలా చేస్తాయి. రింబోల రింబోల పాట గుర్తు ఉండే ఉంటుంది కదా, ఆ పాట చూస్తే ముసలోడికి కూడా ఊపు తెస్తుంది, కానీ ఆ పాట వెనుక కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. December 2, 1960 జన్మించింది విజయలక్ష్మి ఆలియాస్ విజయమాలి ఆలియాస్ సిల్క్ స్మిత. ఆమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, శ్రీరామ్మూర్తి సరసమ్మల మొదటి సంతానం విజయలక్ష్మి. 4వ తరగతి చదువుతుండగా తమ్ముడు పుట్టారని సంబరపడింది. అయితే పేదరికం వలన ఆమె ఏలూరులో ఉంటున్న తన అక్క అన్నపూర్ణ దగ్గరికి పంపించేసింది తన కన్నతల్లి. అక్కడి నుంచి పెద్దమ్మ దగ్గరే పెరిగింది విజయలక్ష్మి. అయితే సిల్క్ స్మితకు సినిమాలంటే పిచ్చి, దాంతో పెద్దమ్మకు, పెద్దమ్మ నేను సినిమాల్లో చేరతా అని చెప్పింది. ఇలా ఉండగా 1975 వీళ్ళింటికి ఒక తెలిసిన ఆయన వచ్చాడు. మాటల సందర్భంలో అమ్మాయికి పెళ్లి చేయరా అని అడిగితే, విజయ్కి సినిమాలంటే చాలా ఇష్టం, అటువైపు చూస్తున్నాం, తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాం, కానీ ఎలా సినిమాల్లోకి వెళ్ళాలో అర్థం కావట్లేదని అన్నపూర్ణమ్మ చెప్పింది. దానికి ఆయన గుంటూరు జిల్లా తాడికొండలో ఒక సినిమా షూటింగ్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి వేషాల కోసం ప్రయత్నించండి అని చెప్పాడు. ఆ మరుసటి రోజే అన్నీ సర్దుకొని తాడికొండ చేరుకుని షూటింగ్ అంతా చూసి ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, మా అమ్మాయికి ఏదైనా వేషం ఉంటే ఇవ్వండి, పేరు విజయమాల అని అడిగింది. విజయలక్ష్మి అంటే మోటుగా ఉంటుందని అప్పటికప్పుడుగా అన్నపూర్ణమ్మ విజయమాలగా పేరు మార్చేసింది. వేషం లేదు, గీషం లేదు అని విసుక్కున్నాడు డైరెక్టర్. పట్టు వదలకుండా మళ్ళీ తర్వాత రోజు వెళ్ళింది. మా, మీ అమ్మాయి నల్ల గేదెలా ఉంది, కుదరదమ్మా, ఎందుకు ఇసుకొస్తావు, వెళ్ళిపోండి అని చెప్పాడు. మళ్ళీ మరుసటి రోజు సేమ్. చివరకు వీరి పట్టుదల చూసి ఒక చిన్న వ్యాంప్ క్యారెక్టర్ని సృష్టించి ఎలా యాక్ట్ చేయాలో చూపించి షూటింగ్ చేశాడు దర్శకుడు. ఆ సినిమా పేరు భూదేవి, దాని దర్శకుడు సుగం బాబు. ఈ సుగం బాబు ఈ మాట చెప్పింది షూట్ చేసి తర్వాత వాళ్ళకి ఒక చిన్న విజిటింగ్ కార్డు ఇచ్చి, మీరు మద్రాసు వస్తే నన్ను కలవండి అని చెప్పాడు. తాను నటించాను అనే ఆనందంతో ఏలూరు వెళ్ళిపోయారు ఇద్దరు. అయితే ఆ సినిమా అందరికీ విడుదల కాలేదు. చివరకు ఇద్దరు కలిసి మద్రాసు వెళ్ళి ఛాయాదేవి గారింట్లో అద్దెకి దిగారు. అవకాశాలు ఏమీ రాకపోవడంతో ఛాయాదేవి గారికి టచప్ చేయడానికి షూటింగులకు వెళ్ళేది విజయలక్ష్మి ఆలియాస్ విజయమాల ఆలియాస్ సిల్క్ స్మిత. ఒకరోజు డైరెక్టర్ మల్లికార్జునరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న త్రిపురనేని వరప్రసాద్ గారు ఛాయాదేవి దగ్గరికి వచ్చి, మా సినిమాలో ఇద్దరు అమ్మాయిలకు వేషం ఉంది, ఫటాఫట్ జయలక్ష్మి స్నేహితురాళ్ళుగా నటించాలి అని అడిగాడు. దాంతో విజయమాలను మరొక అమ్మాయిని రికమెండ్ చేశారు ఛాయాదేవి. కానీ షూటింగ్ తిరుపతిలో, దాంతో అన్ని జాగ్రత్తలు చెప్పి త్రిపురనేని వరప్రసాద్ గారితో పంపించింది ఛాయాదేవి. ఆ ఇద్దరిని కూడా ఆయన కంటికి రెప్పలా చూసుకొని షూటింగ్ అయిపోయి మరలా ఇంటి దగ్గర దింపేశారు. ఆ తర్వాత చిరంజీవి 3వ సినిమా తాయారమ్మ బంగారయ్య లాంటి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు రావడం ప్రారంభించాయి. ఆ తర్వాత వినుచక్రవర్తి అనే రచయిత కళ్ళల్లో
ఒకరోజు ఈ విజయమాల పడింది. తాను ఛాయాదేవ్ ఇంట్లో అద్దెకుంటుందని తెలుసుకొని తాను రచించిన వండి చక్రం సినిమాలో ఒక వ్యాంపు పాత్రకు ఎంతమంది వెతికినా దొరకటం లేదని, విజయమాల అయితే బాగుంటుందని, ఆమె కళ్ళు చాలా సెక్సీగా ఉంటాయని ఆ పాత్ర పేరు సిల్క్ అని చెప్పాడు. ఆ సినిమా హీరో ఇప్పటి సూర్య నాన్నగారైన శివకుమార్ గారు. అలా విజయమాల కాస్త సిల్క్గా ఆ సినిమాతోటి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మలయాళం సినిమా వినయ తేడులో ఓ చిన్న అవకాశం వచ్చింది. దాని డైరెక్టర్ యాంటోనీ, అది కూడా వ్యాంప్ క్యారెక్టరే. విజయమాల పేరును ఆ సినిమాలో స్మితగా మార్చారు. ఇక అప్పటి నుండి సిల్క్ స్మితగా మారిపోయింది. విజయమాల ఇక అక్కడి నుండి వెనుతిరుగు చూసుకోలేదు. కాకపోతే అన్ని ఐటమ్ సాంగ్సే వచ్చేవి. డైరెక్టర్ భారతిరాజ ఒక్కరే ఆమెను మంచి పాత్ర ఇచ్చి సీతకొక చిల్క సినిమా తీశారు. అప్పట్లో అది సూపర్ టూపర్ హిట్ అయింది. ఆ తర్వాత హీరోయిన్ పాత్ర కోసం ఎదురు చూస్తున్న సిల్క్ స్మితకు రజనీకాంత్ సినిమాలో ఒక వ్యాంప్ పాత్ర వచ్చింది. దీంతో మంచి క్రేజ్ వచ్చింది. చేసేది వ్యాంప్ పాత్రలైనా ఆమె వ్యక్తిత్వం, గౌరవించే విధానం చాలా బాగుండేది. అందరితో చాలా మర్యాదగా ఉండేది. కాకపోతే మనసులో ఏది దాచుకునే స్వభావం కాదు. తాను ఏదైతే అనుకుందో అది సూటిగా ఎదురుగా ఎవరున్నా కానీ చెప్పేసేది. తన వైపు ఎవరైనా కొరిగిత చూసినా ఫలానా వాళ్ళు నా వైపు చూశారని చెప్పుకునేది. అదే ఆమె కంపుముంచేది. ఇది ఇలా ఉండగా తాను మొదట నటించిన సినిమా డైరెక్టర్ ఓ రోజు వచ్చి భూదేవి సినిమా పూర్తవబోతుందని, ఇన్నాళ్ళు ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేవని, ఈ వారంలో షూటింగ్ కంప్లీట్ అవ్వాలని డేట్స్ ఇవ్వమని అడిగాడు. రాజ్ కుమార్ సినిమా డేట్స్ ఉన్నా దాన్ని పక్కన పెట్టి తనను మొదట పరిచయం చేసిన సినిమా దర్శకుడికే డేట్స్ ఇచ్చింది. అంత గొప్ప నటి, అంత సహృదయం కలిగిన నటి. 1985 వరకు అంటే దాదాపు 4 సంవత్సరాల్లో 200 పైచిలకు సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్ చేసింది. సెట్స్ లో కూడా అందరితో కలివిడిగా ఉంటూ చాలా చలాకీగా ఉండేది. ఎవరైనా సహాయం కోసం వచ్చినా కాదు అనకుండా సహాయం చేసేది. అలా సహాయం చేయటం కూడా తప్పే అయిపోయింది. స్మిత ఎవరడిగినా కాదనదు అని వెటకారంగా డబుల్ మీనింగ్ లో మాట్లాడేవారు అప్పట్లో. అంతేకాదు తనకు చిన్నప్పటి నుంచి కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటు. దాంతో ఈమెకి పొగరెక్కువ అని ప్రచారం చేసేవారు. ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో పత్రికల వారు ఆమెని ఒక ప్రశ్న వేశారు. మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఉంటారట కదా, శివాజీ గణేషన్ గారు వచ్చిన మర్యాద ఇవ్వకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారట కదా, మీకు పొగరు అంటున్నారు అని అడగగా దానికి ఆమె నవ్వుతూ, మగవాడి చూపులు ఎక్కడెక్కడ తాగుతాయో నాకు తెలుసు, నేను షూటింగ్స్లో వ్యాంప్ పాత్రలు చేస్తూ ఉంటాను, అలాంటప్పుడు స్కర్ట్స్ వేసుకుంటా, అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చోకపోతే నా ప్యాంటీ కనపడుతుంది, నా ఆత్మరక్షణ కోసం నేను అలా కూర్చుంటా తప్ప అని ఘాటుగా సమాధానం చెప్పింది. శివాజీ గణేషన్ గారు వచ్చినప్పుడు నేను కూర్చుని నమస్కారం పెట్టాను, అది ఆయనకు నచ్చలేదు. దాంతో పత్రికల వారు ఏదేదో రాసేశారు అని సమాధానం ఇచ్చింది సిల్క్ స్మిత. అంతేకాదు రజనీకాంత్ తర్వాత తనకు క్రేజ్ రావడానికి చిరంజీవి కూడా కారణం. దీనికి గల ముఖ్య కారణం ఇద్దరు డ్యాన్స్ కాంబినేషన్ బాగుండటం, ఆ సినిమాలు హిట్ అవ్వటం. చిరంజీవి సినిమా షూటింగుల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఆహ్వానాన్ని కూడా తిరస్కరించింది సిల్క్ స్మిత. చివరకు ఆమె ప్రొడ్యూసర్గా మారిన తర్వాత చిరంజీవి హ్యాండ్ ఇచ్చారనుకోండి అది వేరే విషయం, దాని కథ తర్వాత చెప్పుకుందాం. దాదాపు దశాబ్ద కాలం ఆమె 400 పైచిలుకు చిత్రాల్లో నటించారు. ఇక్కడ దాకా బాగా సాగిన జీవితం ఒక పరిచయం కారణంగా ఆమె చనిపోవాల్సి వచ్చింది. అతనే డాక్టర్ రాధాకృష్ణ, ఈ కథలో ముఖ్య విలన్. ఇతను ఉండేది విశాఖపట్నం. పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. అతను జీవితంలోకి అడుగుపెట్టి అన్నీ తానే. చివరకు కట్టుకున్న పెళ్ళాంని సైతం సిల్క్ స్మిత ఇంటికి తీసుకొచ్చి అక్కడ కాపురం పెట్టాడు. కొంతకాలం ఇద్దరు కలిసి జీవించారు. ఐటమ్ సాంగ్స్కి కాంపిటీషన్ పెరగటం, హీరోయిన్సే ఐటమ్ సాంగ్స్ చేయటం ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన తర్వాత సిల్క్ స్మిత గిరాకీ పూర్తిగా తగ్గిపోయింది. డాక్టర్ రాధాకృష్ణ ప్రోద్బలంతో రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ హీరోలుగా ప్రేమించి చూడు సినిమాను త్రిపురేని వరప్రసాద్ గారి దర్శకత్వంలో ప్రారంభించారు. అయితే ఆ సినిమా మధ్యలోనే డాక్టర్ రాధాకృష్ణ హ్యాండ్ ఇచ్చి డబ్బుతోటి పరారయ్యాడు. అసలే నష్టాల్లో ఉంటాం. దాంతో స్మితకు గురువుగారు లాంటి వ్యక్తి త్రిపురేనికి స్మితకు మధ్య ఏదో ఉందన్న డాక్టర్ గొడవ చేయటం, మానసికంగా హింసించడం చేసేవాడు. ఆ తర్వాత అప్పులు చేసి బ్రహ్మ నీ రాత తారుమారు అనే సినిమాను ప్రారంభించింది సిల్క్ స్మిత. ఇక్కడ ఈ సినిమాకి ఫైనాన్స్ అవసరమయ్యి మెగాస్టార్ చిరంజీవిని అప్పు అడిగిందట. ఎందుకో తెలియదు కానీ చిరంజీవి లాంటి పెద్ద పెద్దవారు సైతం
ఆమెకి హ్యాండ్ ఇచ్చారు. చివరకు ఎలాగో అలా సినిమా పూర్తి చేసి బ్రహ్మ నీ రాత తారుమారు సినిమాను విడుదల చేశారు. బ్రహ్మ రాతేమో కానీ సిల్క్ స్మిత జీవితం మాత్రం ఈ సినిమాతోటి తారుమారైపోయింది. ఆ సినిమా అట్టర్ఫ్లాప్, పూర్తిగా అప్పుల పాలైపోయింది సిల్క్ స్మిత. ఇదే విషయాన్ని తన సొంత తమ్ముడు అమ్మకు చెప్పినా ఎవరు పట్టించుకోలేరు, ఎవరు సహాయం చేయలేదు. కొంతకాలానికి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది సిల్క్ స్మిత. 1993లో బావా బావమరితో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ సినిమాలు జోరందుకోవడంతో ఒక హీరో పేరెందుకులే కానీ అతన్ను పెళ్లి చేసుకుంటాను అని వెంటబడటం ప్రారంభించాడు. మళ్ళీ తన తల్లి, తన తమ్ముడు అందరూ తన దగ్గరికి చేరటం ప్రారంభించారు. ఇదంతా చకచకా జరిగిపోయాయి. ఇకనైనా జాగ్రత్త పడదామనుకుని తను సంపాదించిన డబ్బుల్ని కొంత తన తల్లికి ఇచ్చి పొలాలు గట్ర కొనమని చెప్పింది. డాక్టర్ రాధాకృష్ణ దాన్ని పసిగట్టి తన తల్లిని కూడా మోసం చేసి ఆ డబ్బులు కాజేశాడని సిల్క్ స్మిత తమ్ముడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా సిల్క్ స్మిత జీవితం నడుస్తుండగా ఒకరోజు తమిళ ప్రొడ్యూసర్లు కొంతమంది ఆమెను పిలిపించుకొని రాత్రంతా బాగా తాగించి ఒకరి తర్వాత ఒకరు ఆమెను అనుభవించారు. ఆ బాధను పంటి బిగున దిగమ్ముకొని బ్రతికింది సిల్క్ స్మిత. తను అనుకున్న వాళ్ళు దూరం కావడం, పెళ్లి చేసుకుంటాను వాడు అనుకోకుండా చేసుకోకపోవటం, తను అంగడి బొమ్మలాగా అందరూ చూడటం, ఎంతమందితో పడుకుంటావు, నేను జాలటం లేదని రాధాకృష్ణ టార్చర్, ఇవన్నీ కూడా బిగినింగ్లో చెప్పుకున్నాం కదా. మావిడి మీద ముట్టు మీ ఆవిడ చాలా మంచిది సినిమాలో ప్రకాష్ రాజ్ వడ్డే నవీన్కి ఒక డైలాగ్ చెప్తాడని, లేచిపోయిన వచ్చిన ఆడది అంటే ఆ లేపు వచ్చిన వాడికి కూడా లోకి అని. అదే జరిగింది సిల్క్ స్మిత విషయంలో. చివరకు డాక్టర్ భార్యతో సహా ఆమెను టార్చర్ పెట్టేవాళ్ళు. ఇలా రోజు టార్చర్ పెట్టడంతో ఆ ఫ్రస్ట్రేషన్లో తన ఆత్మీయులు అనుకునే కన్నడ హీరో రవిచంద్రన్కు, తన తోటి నటి అనురాధకు ఫోన్ చేశారు. ఇద్దరు బిజీగా ఉండటం, ఇంట్లో డాక్టర్ టార్చర్ ఎక్కువ అవడంతో ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ సెప్టెంబర్ 23, 1996లో ఆమె ఫ్యాన్కు ఉరేసుకొని మరణించింది. ఆమె విషం తాగిందని కొందరు, డాక్టరే ఆమె చాలా మందితో చనువుగా ఉంటుందని చంపేశాడని కొందరు, డాక్టర్ బాగానే చూసుకుంటున్నాడుగా మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళటం అని డాక్టర్ తరఫున వాదించేవాళ్ళు. ఇలా చనిపోయిన తర్వాత అనేక రకాలుగా మాట్లాడారు. స్మిత డెత్ మిస్టరీలో పోలీసులు కూడా చేతులెత్తేశారు. దీనికి గల కారణం పొలిటికల్గా వచ్చిన ప్రెజర్స్ కావచ్చు, లేక తమిళ ప్రొడ్యూసర్లు కావచ్చు, లేక తెలుగు ప్రొడ్యూసర్లు కావచ్చు, డాక్టర్ రాధాకృష్ణ అయినా కావచ్చు. కానీ ఎవరు ఆత్మహత్య చేసుకున్నా కామన్గా వినిపించే డైలాగ్, తాను ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్ళు కాదు, పిరికిది కాదు అని. అదే మాట ఇక్కడ కూడా వినిపించింది. అది వేరే విషయం అనుకోండి. ఏది ఏమైనా కానీ పేదరికంలో పుట్టి తన మత్తు కళ్ళతోటి బావలు సయ్య అని తన జ్ఞాపకాలను ప్రేక్షకుల మధ్యలో మిగిల్చిన సిల్క్ స్మిత డెత్ ఇప్పటికీ మిస్టరీనే.